విశాఖ నగరాన్ని దేశ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మూడు రాజధానుల క్రమంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా గుర్తించింది. అయితే అనుకోని కారణాల వల్ల దానిని అదుపుని వెనక్కి తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి బిల్లు కంటే పగడ్బందీ బిల్లుతో, మంచి బిల్లుతో, ప్రజలందరికీ మేలు జరిగే బిల్లుతో మళ్ళీ ఒకసారి మూడు రాజధానుల మీద ఒక బిల్లు తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లును వెనక్కి తీసుకునే క్రమంలో ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు మరొకసారి విశాఖ రాజధాని అంశం చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరాల్లో వైజాగ్ ముందంజన ఉంది. కాబట్టి వైజాగ్నే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీసుకుంటే, రాజధానిగా తీసుకుంటే పరిపాలన సౌలభ్యం కానీ ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు సరైనటువంటి స్పెషాలిటీస్ కల్పించడానికి అవకాశం ఉంటుంది. చూసినట్టే ఇక్కడ నగరం అట్రాక్టివ్గా ఉంటుంది, మంచి తీరం ఉంది, అదేవిధంగా మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి, మంచి విస్తీర్ణం భారీగా ఉంది. దాదాపు 40 లక్షల పైగా సరౌండింగ్స్ గ్రేటర్ సిటీలో ఉన్నాయి. కాబట్టి ఈ నగరాన్ని రాజధానిగా చూపించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా మరొకసారి అంటే జిల్లాల పునర్విభజన క్రమంలో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల చర్చ మరోసారి ప్రభుత్వ పెద్దలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మంత్రులు దీనిపై చర్చిస్తున్నారు. బిల్లుకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. బిల్లులో ఎలాంటి మార్పులు చేయాలి, గతంలో ఉన్నటువంటి బిల్లుకి ఎలాంటి మార్పులు చేయాలి, అదేవిధంగా కొత్తగా వచ్చే బిల్లును ఏ విధంగా పగడబందీగా పెట్టాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాయపరంగా, చట్టపరంగా, శాసనపరంగా అన్ని విషయాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ప్రజలందరికీ మేలు జరిగే విధంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుకూలంగా ఉండే విధంగా విశాఖ రాజధాని ఏ విధంగా సిద్ధం చేయడం, దాని మీద కసరత్తు జరుగుతుంది అన్నట్టుగా తెలిసింది. మనకున్నటువంటి సమాచారం మేరకు దీనికి సంబంధించి కొంతమంది ఐఏఎస్ అధికారులు, మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే, సాధ్యమైనంత త్వరలోనే ఈ మూడు రాజధానుల బిల్లును మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తుంది. చూడాలి ఈసారి గత బిల్లుకి ఈ బిల్లుకి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, ఏ విధంగా దాన్ని తయారు చేస్తున్నారు, దీన్ని ప్రతిపక్షం ఎలా ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఒకటి రెండు రోజులుగా మూడు రాజధానుల అంశం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది చర్చ నడవడంతో దీని మీద ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా చర్చిస్తుంది. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా అడ్డుకోవాలి, అంటే ఒకవైపు అమరావతి ఉద్యమం నిర్వహిస్తున్నటువంటి ఉద్యమకారులందరికీ ఈ బిల్లు ఏ విధంగా ఉంటుందనే చర్చ మొదలైంది. మరి జగన్ ప్రభుత్వం ఎలాంటి బిల్లు తీసుకురాబోతుంది, పగడబందీ అంటే గత బిల్లునే ముందుకు కొనసాగించవచ్చు, కానీ కొన్ని న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఒకటి రెండు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వెనక తగ్గింది. ఇప్పుడు దాన్ని అధిగమించి ఒక పగడబందీ బిల్లు తయారు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. కొద్ది రోజుల్లో ఆ బిల్లుని ప్రవేశపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తుంది.